हेलो अंडी, वेलकम टू मै चैनल पद्मापुलवर्ति व्लॉग्स। ఈ రోజు నా వీడియో ఏంటో మీరు తప్పకుండా మిస్ కాకుండా అందరూ చూడండి। కరెక్ట్ గా 1 వీక్ అయ్యిందండి నేను వీడియోస్ అప్లోడ్ చేసి। నేను వీడియోస్ చేయలేకపోవడానికి గల కారణం ఏంటో ఇప్పుడు చెప్తాను। నన్ను పుట్టింటికి వెళ్ళకుండా నా మీద పగబట్టిన పాము 8 నెలలు అయ్యిందండి నేను మా పుట్టింటికి వెళ్ళి కూడా। నేను కేవలం ఆ భయంతోటే వెళ్ళలేదు। ఏ భయం అయితే నన్ను వెళ్ళకుండా చేసిందో అదే భయం మళ్ళీ నన్ను రియల్గానే వెంటాడింది। అదేంటో మీరు ఈ వీడియోలో రియల్గా చూడండి। 8 నెలల క్రితం ఏ పాము అయితే నన్ను కాటేసిందేమో అని భయపడి పారిపోయాను। అలానే ఈసారి కూడా మల్లెపూలు కోసుకుంటుంటే నా పుట్టింటికి వెళ్ళి నేను నన్ను కాటేసిందేమో అని భయపడిపోయానండి। అదేనండి నేను వీడియోస్ వదలకపోవడానికి గల కారణం। ఈ 1 వీక్ నాకు జ్వరం వచ్చిందండి। ఆ పాము భయానికి నాకు జ్వరం వచ్చేసిందండి। అందుకే నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను। 8 నెలల క్రితం నేను ఒక వీడియో అప్లోడ్ చేశానండి, నా గార్డెన్ టూర్ నన్ను అటాక్ చేసిన పాము అని। ఆ వీడియోకి కామెంట్స్ పెట్టారండి, ఆ పాము ఏమీ చేయదు అని చాలా మంది। కరిచే పాములు కరుస్తాయి, పొడిచే పాములు పొడుస్తాయి, కళ్ళల్లో పొడుస్తాయి అంటారు। అలా అన్ని రకాల పాములు ఎవర్ని ఏమీ చేయకుండా అయితే వదలవండి। పాము అంటే ఎవరికైనా భయం ఉంటుంది, నేను ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చెప్పాను। నాకు పాము, చీకటి, దొంగ ఆ మూడు అంటే మాత్రం చచ్చే అంత భయం అని నేను అందుకే ఆ పాము భయానికి షాక్ అయిపోయి నేను 1 వీక్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేయలేదండి। మీరే చూడండి ఆ పాముని కళ్ళతోటి, ఆ పాము కాటేయకుండా ఉంటుందా, ఏమీ చేయకుండా ఉంటుందా లేదా అనేది నాకు కామెంట్లో తెలియజేయండి। మీరు చూసి జనరల్గా భయపడతారో లేదో కూడా చూడండి। ఇక వీడియోలోకి వచ్చేద్దామండి, ఆ పామును చూడండి, నా వీడియో మొత్తం నా గార్డెన్ టూర్ కూడా చూడండి। నేను ఇలా మా పుట్టింటికి వెళ్ళానండి। మల్లె చెట్టు ఉంటుంది అక్కడ, అన్ని సీజన్స్లో మల్లెపూలు బాగా పూస్తాయి, నాకు చాలా ఇష్టం మల్లెపూలు అంటే। మా మేడికి ఫోన్ ఇచ్చేసి వీడియో తీయమని చెప్పాను, మల్లెపూలు కోసుకుంటానని చెప్తున్నాను మా మేడికి। అలా మల్లెపూలు సాయంత్రం 5 గంటలప్పుడు కోసుకుంటూ ఉన్నానండి నేను। పట్టుమని 10 మల్లె మొగ్గలు కూడా కొయ్యలేదండి। ఒకవైపు మా డ్రైవర్ నిలబడి ఉన్నాడు, నా వెనకాల మా అమ్మ వాళ్ళ మేడ్ వీడియో తీస్తుందండి। చూడండి ఆ చెట్టులో ఉన్న పాము, చెయ్యి పెట్టంగానే నా చేతికి తగిలిందండి, కాటేసిందా అని అదిరిపోయాను। చూడండి, చూస్తున్నారు కదా, పాము అంటే ఏ పాము అయినా ఎవరికైనా భయం ఉంటుందండి। త్రాచు పాము అవ్వనివ్వండి, కట్ల పాము అవ్వనివ్వండి, పచ్చికిర పాము అవ్వనివ్వండి, ఏదైనా సరే పాము అంటే ఎవరికైనా భయమే కదా। ఆ పామును చూస్తే మీకు కరవదు, ఏం చేయదు, ముద్దాడిద్ది అని అనిపిస్తుందా అండి, భయమే కదా। 8 మంత్స్ బ్యాక్ కూడా ఆ పాము ఏమీ చేయదండి, చంపకూడదు అని కామెంట్స్లో పెట్టారు, కానీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురైంది। చూడండి ఆ పామును చూస్తే ఎంత భయం వేస్తుందో। అయితే దీంట్లోనే ఉందమ్మా, అది ఎప్పటి నుంచో సొట్టేసుకొని చాలా పొడవు ఉందండి ఆ పాము। మీకు చూస్తుంటే సన్నగా అనిపిస్తుంది కదా, దగ్గరగా చూస్తే బాగా లావుగానే ఉందండి, అది సాగేసరికి అలా పొడవుగా ఉంది। నేనైతే పారిపోయి కారులో కూర్చున్నాను పోయినసారి లాగానే, కానీ నాకు ఒక డౌట్ అండి, అప్పటి నుంచి నా కోసమే పగబట్టి ఉందా అనేది నాకు అర్థం కావట్లేదు। ఈ పాముల దెబ్బకి నేను మా పుట్టింటికి వెళ్ళాలా వద్దా అనే సందేహంలో పడిపోయానండి నేను, మామూలు భయం వేయట్లేదు, నా కోసమే ఇది పగబట్టి అక్కడుందా అని అనిపిస్తుంది। లేకపోతే 8 నెలల తర్వాత నా పుట్టింటికి నేను వెళితే ఆ పాముకు భయపడే నేను ఇన్ని రోజులు వెళ్ళలేదండి, ఇప్పుడు 8 నెలల తర్వాత వెళ్ళినా కూడా ఆ పాము నా కోసమే మల్లె చెట్టులోకి వచ్చిందంటే బయట గోడ బయట
మునగ చెట్టులో ఉండి ఇప్పుడు ఇంటి లోపలికి వచ్చి మల్లె చెట్టులో నా కోసమే ఉంది నేను పూలుకు వస్తాను అంటే ఒకసారి ఆలోచించాలి కదండి ఆ పాము కూడా పగబడుతుందా త్రాచుపాము లాగానే అని అనిపిస్తుంది కదా ఎవరికైనా చూడండి ఎలా ఉందో గ్రీన్ గా చూస్తుంటేనే భయమేస్తుంది మల్లె చెట్టు మీద మల్లె చెట్టు మీద సెంటర్లో ఉంది ఎట్రా బాబు ఎట్రా అదిగో తాగదు అదిగో కనపడిందా ఇదిగో ఇదిగో ఇక పాము కథ పక్కన పెట్టి నేను మా గార్డెన్ లో ఏమేం కూరగాయలు ఉన్నాయి మొత్తం చూపిస్తానండి చాలా బాగుంటాయి మిస్ కాకుండా చూడండి చెప్పాలంటే ముందు నేను ఈ వీడియో మొత్తం షూట్ చేసిన తర్వాత మల్లెపూల దగ్గరికి వెళ్ళానండి ముందు పాముని చూపించేసి ఇప్పుడు గార్డెన్ చూపిస్తున్నాను మునక్కాయలు చూపిద్దాం దానికి ఏం తొట్టి ఉంది అదిగో పైన అయ్యో అదిగో కొమ్మకి తేన్ తొట్టా అయితే అది కదలదు ఇంక పనికిరావా మునక్కాయలు తగులుకుంటాయి మనకి పనికిరావు ఎర్రగా అయిపోయినాయి ఈ మూడు లేదు మన ఎమ్ముడు పడతాయి ఇప్పుడు నేను మా గార్డెన్ లో వీడియో తీసుకుంటూ ఉంటే పక్కన ఉంటారు కదా వాళ్ళు ఎప్పుడు వచ్చావమ్మా అని పలకరిస్తూ ఉన్నారండి బయటకు వస్తే చాలు అందరూ పలకరిస్తారు నన్ను నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది కదండి అలానే నోరు మంచిదైతే ఊరు మనది అవుతుంది ఇదేం చెట్టు నేరేడుగాయ చెట్టు పెద్ద నేరేడుగాయ చెట్టు వంకాయలు కూడా ఉన్నాయండి కరోనా వచ్చి పనివాళ్ళు ఎక్కువ లేక అంత ఏం కూరగాయలు పండించట్లేదు కొన్ని వేసాము అది బాగాలేదని చెప్పాము కురుకు వచ్చింది మా ఇప్పుడు కరెంటు సేవలు కుడితేనంట బెజ్జాలు పడుతున్నాయి అంట మా అమ్మ వాళ్ళ మేడు చూడండి నేను వీడియో తీస్తాను అంటే సరే చక్కగా తీస్తుంది కదా అని మా డ్రైవర్కి కూడా ఇవ్వకుండా మా మేడికి ఇస్తే తను చూడండి ఉయ్యాల జంపాల అన్నట్లుగా ఉయ్యాలు ఊపుతూ తీసిందండి మా అమ్మ మమ్మల్ని చూస్తూ పైన నిలబడి ఉందండి కారిడార్లో ఇలా మా వదిన వాళ్ళు ఊరెళ్తే చక్కగా వెళ్ళి మా అమ్మని చూసి గార్డెన్లో తిరుగుతూ సంతోషంగా ఉన్నానండి ఆఖరిగా వెళ్ళి మల్లెపూలు కోసుకుంటూ ఉంటేనే ఆ పాము భయపెట్టేసిందండి నన్ను గోంగూర చూడండి చక్కగా చాలా బాగుంది కదండి అసలు మందులే ఏమి వేయమని ఇదివరకే చెప్పాను కదా నేను అలానే ఆ గోంగూర మొత్తం కోసుకొచ్చుకున్నానండి చూడండి బీరకాయలు బెండకాయలు గోంగూర అన్నీ ఎంత తాజాగా ఉన్నాయో మీరే చూస్తూ ఉండండి గార్డెన్ మొత్తం బెండకాయలు గోంగూర కోసుకోండి అక్కడ భలే లేతగా ఉన్నాయండి బెండకాయలు మాత్రం ఇంతకుముందు నా వీడియోలో ఈ చెట్టు చూపించాను కదండి రాఖీ చెట్టు అండి చూడండి రాఖీ ఫ్లవర్ ఎంత బాగుందో ఈసారి నుంచి మేము రాఖీలు కొనే పని కూడా లేదండి రియల్గానే ఈ రాఖీ ఫ్లవర్తో రాఖీ కట్టుకోవచ్చు చూడండి ఫ్లవర్ ఎంత చక్కగా ఉందో మొగ్గగా ఉన్నప్పుడైతే అలా ఉంటాయండి రాఖీ పువ్వులు అలా పూస్తాయి పాము అలా చెట్టులోనే ఉందేమోనండి నాకైతే తెలియదు నేనైతే చక్కచక్క ఏమీ లేవనుకొని మొక్కలు మొత్తం అలా సరదా సరదాగా తిరిగేశానండి ఆఖరిలో మల్లెపూల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే ఆ పాము కనిపించింది ముందే కనిపిస్తే నేను అసలు వీడియో కూడా షూట్ చేసేదాన్ని కాదు ముద్ద మందారాలు చూడండి ఎంత చక్కగా చెట్టు నిండా పూసాయి దేవుడికి పెట్టిన అందంగా ఉంటాయి కదండి రెడ్ గన్నేరు అలా రేక మందార చిట్టి గులాబీలు అన్నీ కొన్ని కొన్ని మాత్రమే పూసాయి మేడిపండు అంటారు కదండి అత్తికాయ అని కూడా అంటారు
అంజీర పండు అంటారు కదా, ఆ పండు చాలా బాగా పండుంది చెట్టుకి. చూడండి, కోసాను మీకు చూపించడానికి, మంచి కలర్ఫుల్గా ఉంది. అలా మీకు చూపించిన తర్వాత నేనైతే తినేసానండి ఆ పండుని. చూడండి చెట్టు నిండా, చిన్న చెట్టు అయినా ఎన్ని కాయలు ఉన్నాయో, అలా బాగా కాస్తుంది చెట్టు. అలా ఆ కాయని తీసుకొని నేను మందులేమి వేయం కదా, డైరెక్ట్గా తినేసానండి. ఎంత స్వీట్గా ఉందో అంత స్వీట్గా ఉందండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి ఈ మేడిపండు. అలా లోపల మొక్కలు మొత్తం చూసిన తర్వాత హ్యాపీగా బయట మొక్కలు కూడా చూద్దామని వెళ్ళాను. నాకు అసలు ఆ పాము గుర్తే లేదండి, అసలు మైండ్లో కూడా లేదు. నేను యథావిధిగా ఎప్పుడు వచ్చినా ఇలానే మొక్కల్లో తిరుగుతుంటాను కదా, అలానే తిరుగుతున్నాను. కలబంద చెట్టుకు చూడండి, ఒక స్టిక్ లాగా మధ్యలో నుంచి ఎలా వచ్చిందో దానికి అలా ఫ్లవర్స్ కూడా వచ్చాయండి. బాగుంది చూస్తుంటే, మీకు చూపిద్దామని అది కూడా తీశాను. చిన్న జామ చెట్టుకి ఎన్ని పిందెలు ఉన్నాయో చూడండి. అలా దిష్టికి పెట్టుకుంటాం కదా ఆ చెట్టు అండి. చామంతి చెట్టు నిండా జస్ట్ మొగ్గు వచ్చేసిందండి. అలా అన్ని రకాలు, ఇంకొక జామ చెట్టు, వంకాయ మొక్కలు, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదండి, మా ఇంట్లో ఒక మొక్క ఉంది ఒక మొక్క లేదు అని అనకుండా ఏ టు జెడ్ ఇంట్లో అన్నీ ఉంటాయి. దానిమ్మ మొక్క అండి, అన్నీ చిన్నగానే ఉన్నాయి. బాగా గడ్డి వచ్చింది, వేరే వాళ్ళు వచ్చి వాళ్ళకి గేదెలు అవి ఉంటాయి, ఆ గడ్డి మొత్తం కోసుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు కొంచెం వర్షం పడి ఆమె రాకపోయేసరికి బాగా గడ్డి పెరిగి ఉందండి. పైన 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 అటు పోవాలి, దాన్ని ఉంచుకొని చూసుకోవచ్చు. అవతల పక్క నుంచి నడవచ్చుగా, ఉందిగా ప్లేస్. అటు నుంచి నడవచ్చు, నడవగలరా? చెర్రీ చెట్టు నిండా కాయలు చూడండి ఎలా ఉన్నాయో. అవి పప్పులో వేసుకున్నా చాలా బాగుంటాయండి, పుల్లపుల్లగా. చెట్టు నిండా అసలు చెట్టు కనిపించకుండా కాసున్నాయి. జస్ట్ మీకు గార్డెన్ చూపిస్తున్నాను కదండి, సాయంత్రం ఊరు రాబోయే ముందు అన్నీ కోసుకొని తీసుకొచ్చుకుందాం అనుకున్నాను. ఆ పాము దెబ్బకి నేనైతే ఏం తీసుకొచ్చుకోలేదండి, భయంతో ఇంకా వచ్చేసాను. ఆ తర్వాత జ్వరం వచ్చి నేను 1 వీక్ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. నాకు పాము అంటే మాత్రం భయం అండి. చెర్రీ పండు చూడండి చేతులకి ఎలా అంటిందో కలరు. డెకరేషన్ పూలు టౌన్ హాఫ్ చెట్టు ఇంకా డెకరేషన్ పూలు పెద్దదైంది చెట్టు. అరటి చెట్టు, అరటి బచ్చల చెట్టు అండి. పప్పులు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా, అలా గుబురుగా ఉంటే ఒక్క చెట్టు అయినా సరిపోతుంది ఇంటికి. తోటకూర చూడండి, మొద్దు ఎంత లావుగా వచ్చిందో, నేలలో బాగా బలం ఉండేసరికి అంత లావుగా వస్తుందండి తోటకూర చెట్టు కూడా. అలా కట్ చేస్తే మళ్ళీ అడుగు నుంచి చిగుర్లు వచ్చేస్తాయి తోటకూర. ఎవరైనా మొక్క కనుక మీ ఇంట్లో ఉంటే అలా కట్ చేసుకోండి, మళ్ళీ కింద నుంచి చిగుర్లు వస్తాయి. తాజాగా కోసి మనం పప్పులో అయినా ఎలా అయినా చేసుకోవచ్చు కదా తోటకూరని ఎన్నో రకాలుగా. నేను అలా అయితే కట్ చేసుకుంటున్నాను తీసుకొచ్చుకుందామని. నాకు తోటకూర అంటే చాలా ఇష్టం అండి, ఎందుకంటే ఇంట్లో పండిన తోటకూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, కళ్ళకు కూడా చాలా మంచిది కదా. అందుకని నేను తోటకూర అయితే ఏమీ వదిలిపెట్టకుండా మొత్తం కట్ చేసుకున్నాను. ఇలా కొన్ని మాత్రమే కట్ చేసుకున్నానండి తోటకూర అలాంటివి, గోరుచిక్కుళ్ళు అలా కొన్ని కట్ చేసుకున్నాను. చెర్రీ పండ్లు అవి వెళ్ళేటప్పుడు కోసుకుందాంలే అనుకున్నాను. ఇంతలో ఈ పాము గొడవలో పడి నేను చెర్రీస్ అవి కొన్ని అయితే వదిలేసి వచ్చానండి.
బీరకాయలు చూడండి ఎంత తాజాగా ఉన్నాయో నాటు బీరకాయలు అలా విత్తనాలకు వదిలి పెట్టామండి ఒక్క బీరకాయ అయితే ఒక్క కాయ ఉంచుకుంటే సరిపోతుంది మనం అవే విత్తనాలు తీసి మళ్ళీ నాటుకోవచ్చు బాగా ఎరువేస్తాం కాబట్టి మేము ఆ నేలలో గోర్చిక్కుడు చెట్టు చూడండి అసలు ఎంత పొడవొచ్చిందో ఆ చెట్టు నిండా ఉన్నాయండి గోర్చిక్కుళ్ళు కూడా ఒక్క చెట్టుకే చాలా కాయలు వచ్చాయి మన ఇంట్లో కాచిన బీరకాయలు చూడండి ఎంత తాజాగా ఉన్నాయో నీట్గా అందంగా కూడా ఉన్నాయి కదా బెండకాయలన్నా కూడా నాకు చాలా ఇష్టమండి బాగా లేతగా ఉన్నాయి నేనైతే పచ్చి బెండకాయలు కూడా తింటుంటాను చాలా రుచిగా ఉండండి బెండకాయ తింటుంటే బీరకాయలు చాలా బాగున్నాయి అని బీరకాయల్ని అందకపోతే పైకి పట్టుకుంటుంటే చూడండి మా మేడ ఏమంటుందో బీరకాయలు తీస్తే మీరు పడట్లేదు మీరు పడితే బీరకాయలు ఆమెకు సరిగ్గా వీడియో తీయటం రాక బీరకాయలు తీస్తే మీరు పడట్లేదు మీరు పెడితే బీరకాయలు పడట్లేదు అంటుంది కరివేపాకు మొక్క కూడా చాలా బాగా వస్తుందండి పోయినసారి పాము ఉందని చెప్పి ఆ మునగ చెట్టు దగ్గరికి వెళ్ళటానికి భయపడి పక్కన చిన్న మునగ చెట్టు వేసాము గోర్చిక్కుడు గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి అవి పట్టుకొని నేను ఫొటోస్ తీయించుకుంటున్నాను కొబ్బరి బొండాలు ఇంకా కొంచెం పెరగాలండి బాగా కాస్తుంది కొబ్బరి చెట్టు కూడా మెయిన్ రోడ్డుకి ఇటువైపు మా ఇల్లు అయితే అటువైపున సాయిబాబా గుడి పెద్దది కడుతున్నారు ఇది ఆముదాల చెట్టు అండి ఆముదాలు కూడా వేస్తాము చాలామందికి తెలియకపోవచ్చు ఆముదం తయారు చేస్తారు కదండి ఆ చెట్లు అవి ఇలా అమ్మ వాళ్ళ ఇంట్లో కింద ఒక గూడెం ఉంటుందండి ఆ గూడెంకి గుమ్మానికి ఇలా ఎల్లో పువ్వులు దిష్టికి మంచిది అంటారు కదా ఈ ఎల్లో పువ్వులు అవి వాటితో పాటు శివుడికి ఇష్టమైన శంకు పువ్వుల చెట్టు రెండు వేశారు శంకు పువ్వులు అంటే నాకు చాలా ఇష్టం అండి అలా గార్డెన్ మొత్తం చూసాము మొత్తం కూరగాయలు అన్నీ కోసేసుకున్నాము కాకపోతే సాయంత్రం రాబోయే ముందు ఆ పాము అలా కనిపించేసరికి షాక్ అయిపోయానండి అందుకే నేను ఈ 1 వీక్ వీడియోస్ తీయలేకపోయాను చూశారు కదా నా గార్డెన్ వీడియో పాముని మొత్తం ఎలా ఉందో ఈ వీడియో మీరు చూసి నచ్చినట్లయితే నాకు కామెంట్లో తెలియచేయండి అలానే నా ఛానల్ని అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి నా వీడియో చూస్తూ ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి నేను ఇక ఊరికి బయలుదేరానండి ఒంగోలుకి అమ్మ వాళ్ళ ఊరు నుంచి